ప్రస్తుతం మనం శంషాబాద్లో ఉన్నాము. శంషాబాద్లో నక్షత్ర అపార్ట్మెంట్, ప్రియాంక రెడ్డి ఈ అపార్ట్మెంట్ అంటే నివాసం ఉండేది ఇక్కడే. సో నక్షత్ర అపార్ట్మెంట్ కాకుండా నక్షత్ర విల్లాస్, అంటే శంషాబాద్ ఎంట్రెన్స్లోనే ఉన్నటువంటి ఈ విల్లాస్లో నక్షత్రకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ఒకటి ఉంది. దాంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రియాంక రెడ్డి నివాసం ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడే లోపల ప్రియాంక రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడిప్పుడే బంధువులు వస్తున్నారు కలుసుకోవడానికి. ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ నిందితులను గుర్తించారు, వాళ్ళని శిక్షించే క్రమం కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. ప్రభుత్వం చాలా వేగంగానే దీన్ని చేసింది. ఇప్పుడు మరి ఈ సందర్భంలో మనతో పాటు చాలామంది మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మనము డి బ్లాక్లో థర్డ్ ఫ్లోర్లో నివాసం ఉన్నటువంటి ఈ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు అక్కడ నివాసం ఉన్నారు. ఇది శంషాబాద్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అదిగాక ఇక్కడ చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్ కూడా ఇది, నక్షత్రకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం. సో కొంచెమైనా ఆమె కేర్ తీసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఇంటికి దగ్గరలోనే ఇప్పుడు ఈ ఘటన కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకని అంటే ఇంటి నుంచి దాదాపు కేవలం 4-5 కిలోమీటర్స్ దూరంలోనే ఇప్పుడు ఆ జరిగినటువంటి సంఘటన కూడా ఉంది. ఒకవేళ ఆమె ఏమాత్రము కేర్ తీసుకున్నా కూడా ఇంత దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ ఏది ఏమైనా ఒక దుఃఖ సాగరంలో మునిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను ఓదార్చడం మాత్రం ఎవరి వల్ల కావటం లేదు. సో ఇప్పటికే వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఏమీ తినడం కానీ ఏమి తీసుకోవడం కానీ లేదు. ఇప్పుడిప్పుడే బంధువులు వచ్చి వాళ్ళని సందర్శిస్తున్నారు. సో మనం కూడా ఒకసారి ఓదార్చే ప్రయత్నం కూడా చేద్దాం అనుకుంటున్నాము. మరి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ నుంచి కూడా వచ్చి మాట్లాడేటటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేటటువంటి సమయం ఉంది. సో మరి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ దుర్ఘటనకు జరిగినటువంటి దీనికి ఎలా తీర్పునిస్తారు, వాళ్ళకి జస్టిఫై కావాలంటే ఏం చేయాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి అన్న దానిపైన ఇప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్జిఓస్ కావచ్చు, అలాగే మానవ హక్కులకు సంబంధించినటువంటి కమిషన్లు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు కూడా ఇప్పుడిప్పుడే ఇంటికి రావడం వల్ల పరామర్శించడం, ఆమెకు జరగాల్సిన న్యాయం పైన ఇప్పుడు పూర్తి దృష్టి సారించారు. ఇక నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సో నిందితులను కూడా విచారణ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి మహమ్మద్ పాషాకు సంబంధించినటువంటి ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే మిగతా ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక టోల్ ప్లాజా దగ్గర నేను రాత్రి జరిగినటువంటి దుర్ఘటనకు చాలా అంటే సభ్య సమాజం తలదించుకునేలా జరిగినటువంటి ఈ సంఘటన పట్ల మరి ప్రభుత్వం కానీ చట్టాలు కానీ ఎట్లా వ్యవహరిస్తాయి అనేది మాత్రం మనం చూడాల్సిన ఒక అంశం. కల్పిట్ అయితే మరి ఎవ్వరు దానికి ఇంప్లిమెంట్ భారతదేశం చేయాలి కదా, శిక్ష స్మృతి భారతదేశంలో ఉంది కదా, ప్రస్తుతం మనం ప్రియాంక రెడ్డికి సంబంధించినటువంటి నక్షత్ర అపార్ట్మెంట్లో ఉన్నాము. ఇప్పుడు అపార్ట్మెంట్ సంబంధించినటువంటి నైబర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. బోలియా మేడం కళ్ళు దుర్ఘటన ఓగేనా ఇస్మే జస్టిస్ క్యా చాతే ఆప్ తో పహలే తో పులిస్ కో సపోర్ట్ అచ్చే సే కర్నా చాహియే జో ఉస్నే ఉన్హోనే పులిస్ వాలో నే కియా నహీ యహాన్ సే న్యూస్ లేకే ఆవ్ వహాన్ సే న్యూస్ లేకే ఆవ్ యహాన్ సే వహాన్ సే న్యూస్ మే తో బచ్చే కీ జాన్ గయీ నా క్యా ఫాయదా హువా ఇస్సే ఇస్సే తో హమే కుచ్ భీ ఫాయదా నహీ హువా बेटर ये ऑप्शन है. अब तो आप लोगों ने कुछ भी न्यूज़ चैनल वालों ने या किसी ने भी उस समय तो कवरेज कुछ नहीं हो पाया. अब पता चला कि कौन कौन पकड़ा गया, कम से कम एक बार उनको शो तो करो, यहाँ पे लाओ तो सामने तो हमारे दिखाओ, उन्हें भी तो पता चले. और जो इसमें कम एज के लड़के हैं उनको छूटना नहीं चाहिए, बिल्कुल नहीं नहीं छूटना चाहिए. सबसे पहले तो डिमांड है यहीं पर लाओ, यहीं पर जला दें सोसाइटी के अंदर, हम जला दें खुद से. गवर्नमेंट बोल रहे हैं definitely we will do punish the punish kya karega. Delhi wale kaand mein in logon ne kya punishment kiya,
देल क्या करेंगे, अरेस्ट करेंगे, वो लोग अपना जो भी गलती की है वो लोग कबूल कर लेंगे, उन्हें सजा मिलेगी, बस खाना खाएंगे, कुछ खाना खाएंगे, आराम से बैठेंगे, फिर से यही सब करेंगे, किस लिए उनको रखना है पकड़ के। वो प्रियंका रेड्डी कैसे रहते हैं यहाँ? प्रियंका रेड्डी बहुत सीधी लड़की थी, बहुत अच्छी बच्ची थी, कभी आज तक वो ओपनली कभी निकलती नहीं थी, हमेशा अपना चेहरा ढका हुआ, बहुत सीधी लड़की है, बहुत अच्छी बच्ची थी, पूरा परिवार उनका बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छी फैमिली है, ऐसा नहीं है कि किसी की फैमिली पे कोई उंगली उठा दे, बहुत अच्छी फैमिली है, बहुत अच्छी वो भी और उनकी बेटी भी। कितने साल से जानते हो प्रियंका रेड्डी को आप? 3.5 ईयर, 4 ईयर, अब नियर 4 ईयर। फोर ईयर से आप जानते प्रियंका रेड्डी को? ओके, कब से बात करें आप आपसे? हाँ बात किया है, बिल्कुल बात किया है, जब मैं आई थी तो मेरा बेबी वन ईयर का था, तब वो मेरी बेबी को लेकर राउंड लेती थी उसको, उनको शायद तेलुगू आती थी, हिंदी नहीं आती थी, बट वो मतलब बेबी को लेके राउंड लेते थे, घूमते थे, फिरते थे, काफी अच्छी थी बाय नेचर, बहुत अच्छी थी। मन टॉप तेलुगु टीवी शेयर चैट लो अलगे डेली हंट न्यूज़ हब्स लो कूडा ఉంది, ఫాలో అవ్వండి, ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు। Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.